యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అని శాస్త్రవచనం నిజానికి నిద్ర వరం నిద్ర ఒక యోగం సుషుప్తిలోనే జాగ్రత్ స్వప్న వ్యవస్థల యొక్క మిథ్యాతత్వాన్ని జీవుడు అర్థం చేసుకుంటాడు ఈ సుషుప్తి ఆనందంలోనే రమిస్తాడు ఈ సుషుప్తి అవస్థలో జీవుడు ప్రజ్ఞాన ఘనస్వరూపంగా వెలుగొందుతాడు నాడులు పురీతత్ సద్బ్రహ్మము ప్రాణము హృదయాకాశము అనేవి సుషుప్తి స్థానాలు వీటిలో కొన్ని ద్వారాలు కొన్ని సుషుప్తి ప్రతిష్ఠించబడినటువంటి స్థానాలు ఈ సుషుప్తిని అర్థం చేసుకుంటే జాగ్రత్ స్వప్న అవస్థలు వ్యవస్థలు అన్నీ కూడా అర్థమైపోతాయి సాక్షి సుషుప్తి గహ అంటే సుషుప్తి వలన్నే జగన్నాథ తత్వం బోధపడుతుంది అని చాలామంది రాజయోగులు చెప్తున్నారు అందుకే గాఢ నిద్రకు నిత్య ప్రళయం అని పేరు నిద్ర అయిన వెంటనే సృష్టి ప్రారంభమవుతుంది నిద్రతో సృష్టి అంతమవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఈ సుషుప్తానందాన్ని ఆనందాన్ని అనుభవించడం నేర్చుకుంటే జాగ్రత్త అవస్థలో కూడా దీన్ని అందుకోగలిగితే అప్పుడు మన యోగం స్థిరమైనట్టు మనం సిద్ధి పొందినట్టు అంటున్నాడు వేమన నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును విద్య బ్రహ్మ విద్య నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా విశ్వదాభిరామ వినురవేమ నిద్రలోని నిద్ర నిజముగా తెలిసిన భద్రమగును విద్య బ్రహ్మ విద్య నిద్ర తెలియవాడు నిర్మల యోగిరా విశ్వదాభిరామ వినురవేమ